మహారాష్ట్రలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలోనో లేకపోతే మొత్తానికైతే అక్కడ వరద సహాయం కింద 4,000 కోట్ల రూపాయలు ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. ఇక ఇక్కడ అంతకంటే ఎక్కువగా వరదలలో పూర్తిగా నష్టపోయారనేది కూడా అంచనా వేసిన సందర్భం కనబడింది. కానీ ఆంధ్రప్రదేశ్కి ఇప్పటికీ 1,700 కోట్లు మాత్రమే ప్రకటించారు కేంద్ర ప్రభుత్వం. అంటే దీన్ని ఎట్లా చూస్తారు? ఖచ్చితంగా విజయవాడ వరదలు అన్నది చాలా అబ్నార్మల్ వరదలు వచ్చాయనేది వాస్తవం. ఎక్కువ నష్టం కూడా జరిగింది వస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాథమిక అంచనా డిపార్ట్మెంట్లు వారిగా వేసింది. అంటే టూరిజం కింద ఉండొచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద ఉండొచ్చు, రోడ్ అండ్ భవనాలు ఇవి తీసుకున్నారు. దానికి రైతులకు ఎంత పాలం పోయి ఉంటుంది? రెండోది, ఇప్పుడు దాదాపు 2,000 మంది ఇల్లు కోల్పోయారు. ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ సొంత ఆస్తులు ఇవన్నీ లెక్కలేసుకుంటే 10,000 కోట్లు దాటుతుంది. కాబట్టి రాష్ట్ర ముందులోనే లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం, రెండోది విభజన చట్టం ద్వారా అమలు చేయాల్సిన చాలా వాటికి అమలు చేయని ప్రభుత్వం, ఇట్లాంటి సమయంలోనైనా ప్రత్యేకవాదం ఏమంటే ఏమంటారు, దేశవ్యాప్తంగా ఇవ్వలేదు కాబట్టి లేకపోతున్నాం, ఇంకో చోట మేము బాగా సహాయం చేస్తా ఉంటారు. ఆ ఇంకో చోట వరదలు లాంటిదే కదా. ఆ ఇంకో చోట వచ్చినప్పుడు 10,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అడుగుతున్నప్పుడు 6,000 నుంచి 10,000 కోట్లు అవుతుంది. రేపు కేంద్ర ప్రభుత్వం కూడా రావాల్సింది డిపార్ట్మెంట్. కానీ 1,500 కోట్లే మేము ఇంకా ఇది 1,500 కోట్లు వరదలు వచ్చిన 1-2 రోజులు ఇస్తే మంచి అమౌంట్, ముందస్తు సాయం అంటారు. ముందస్తు సాయం ఉంది 1,500 కోట్లు కనీసం మ్యాక్సిమం ఎన్ని డిపార్ట్మెంట్ వారికి ఇస్తారు ఒక భరోసా ఇచ్చే పద్ధతిలో ఉండాలి. ఖచ్చితంగా ఈ అమౌంట్ చాలదు, రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా అడగాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మిత్ర ధర్మాన్ని పాటిస్తుందో లేకపోతే ఇంకోటి అర్థం కావట్లేదు. ఉదాహరణకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకా మాకెందుకు సాయం చేయలేదు అన్నాడు, కేరళ వాళ్ళు మాకెందుకు సహాయం లేదు. రాష్ట్ర ప్రభుత్వం మీలాంటి జర్నలిస్టులు సార్ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం సహాయం ఇంకా మన ప్రాథమిక నివేదిక పంపలేదు అంటాడు. నాకు అర్థం కాలేదు, ప్రాథమిక నివేదిక పంపడం దేనికి? టోటల్ సహాయానికి. ప్రాథమిక నివేదికతో ముందస్తు సహాయంకి సంబంధం లేదు. ముందస్తు సహాయం అనేది ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియాగా ఒక భరోసా రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడానికి ఇచ్చే సాయాన్ని ముందస్తు సాయం అంటారు. మళ్ళీ కావాలంటే మొత్తం సాయంలో దాన్ని కట్ చేసుకోవచ్చు. కాబట్టి ముందస్తు సాయానికి అంచనాలు వేయడానికి సంబంధం లేదు. జగన్ చంద్రబాబు నాయుడు గారు ఇంకా మనం పంపలేదు అంటాడు, అది నాకు అర్థం కాలేదు. కాబట్టి ఆ రకంగా కేంద్ర ఈ మెతక వైఖరి లోపలేం మాట్లాడుతారు, బయటికి మాట్లాడితే ప్రజల్లో చెడ్డ పేరు వస్తుంది. లోపలేం మాట్లాడతారు, ప్రజలేమనుకుంటారు, గట్టిగా అడిగడలేదు అనుకుంటారు. గట్టిగా అడిగితేనే కేంద్రం ఇవ్వదు. అలాంటిది మీరు ఇంకా వాళ్ళు ఇంకా ఇవ్వలేదు, ఇస్తారేమో తర్వాత అని మాట్లాడితే మీరు ఎంత తీసుకొస్తారు తర్వాత? రెండు ఉండాలి రాజకీయ పార్టీకి. రాజకీయ చంద్రబాబు గారు చెప్పారు ఇది ద పొలిటికల్ గవర్నెన్స్ అన్నాడు. పొలిటికల్ గవర్నెన్స్ అంటే రేపు మళ్ళీ గెలవాలి కదా మేమని. మరి ఇట్లా కేంద్రం నువ్వు సరిగ్గా అడగట్లేదు, అడగలేమన్నా ఉదాహరణ ఇస్తున్నారా అంటే రాష్ట్రానికి నష్టం జరుగుతుంది, పొలిటికల్ గా మీకు కూడా డ్యామేజ్. ఇప్పుడు లడ్డు వ్యవహారం తర్వాత, ఒకవైపు వరదల తర్వాత, వరదలు వచ్చి నష్టం చేసిన తర్వాత ఢిల్లీ టూర్కి సంబంధించి కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది అందరికీ తెలిసిన విషయమా? నిజంగా దీనికి సంబంధించి అంటే ఢిల్లీ పెద్దలతో ఏం చర్చించుకోబోతున్నారు అనేది కూడా ఒక క్యూరియాసిటీ మాత్రం చాలా పెద్ద ఎత్తున చర్చకు వస్తున్న అంశం. నిజంగా లడ్డు వ్యవహారానికి సంబంధించి ఈ చర్చకు వచ్చే అవకాశం ఏమైనా ఉందా? అంటే ఏం చెప్తారు మీరు? ఖచ్చితంగా లడ్డు అంశం ప్రధానమంత్రి గారి సమక్షంలో జరిగే చర్చల్లో కానీ ఆల్ హెచ్ఓడీస్ 10 మంది కూర్చున్న సంబంధం లేని వ్యక్తులు కూర్చున్న డల్లు గురించి అడుగుతారు ఢిల్లీలో. ఎందుకంటే నేషనల్ వైడ్ ఇష్యూ అయింది. ఆ ఇష్యూ చేసింది చంద్రబాబు నాయుడు గారు, ఓపెన్ చేసింది ఆయనే కదా, లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని. కాబట్టి ఆయనే ఓపెన్ చేసినాడు కాబట్టి ఖచ్చితంగా ఏ నలుగురు కూర్చున్నా ఏమైంది సార్ లడ్డు విషయం ఎంతవరకు వచ్చిందని అడుగుతారు. అలాంటిది ప్రధానమంత్రితో కలిసినప్పుడు అడగకుండా పోయే ప్రసక్తి లేదు. ఇప్పటికే చర్చలు జరుగుంటాయి. ఉదాహరణకు సొలిసిటర్ జనరల్ సొలిసిటర్ అంటే గవర్నమెంట్ లాయర్ ఏం చెప్పాడు, ఆంధ్రప్రదేశ్ సిట్ చాలా మంచి బాగా ఉంది, అధికారులు బాగా పనిచేస్తున్నారు, కాకపోతే దాన్ని మరింత స్ట్రెంగ్తన్ చేయడం కోసం స్వతంత్ర సంస్థ ఉంటే బాగుంటుందని. అంటే పాము చావక కట్టి రెక్కలాగా ఆయన ఇచ్చా అంటే ఇతర ధర్మాన్ని పాటించేస్తున్నారు. మనం ఎప్పుడు చూడం వేస్తే సిబిఐ సిఐడి సిబిఐ లేదా జుడిషియరీ లేదా సిట్, దాంట్లో సగం దీంట్లో సగం కేంద్ర ప్రభుత్వం సగం ఇట్లా అయింది. అది అంటే అందరిని మెప్పించే ప్రయత్నం చేసినట్టున్నారు. ఇది కనపడుతుంది, అంటే మిత్రధర్మం కనపడుతున్నట్టు కనిపిస్తా ఉంది. కానీ ఖచ్చితంగా వస్తుంది, కానీ ఉమ్మడి అవగాహనకు వచ్చే ప్రసక్తి అయితే లేదు. అంటే సాధారణంగా విషయాల్లో మీరు మేము మిత్రపక్షం కట్టిట్టా ఉండాలి. ఎందుకంటే బీజేపీ వ్యవహరిస్తున్న తీరు వాళ్ళు ఇండిపెండెంట్ గా ఉంటున్నారు, కానీ రాష్ట్రంలో ఏంది, రాష్ట్రంలో మాత్రం బీజేపీ రాష్ట్ర నాయకులు జనసేన అందరూ ఉమ్మడి వ్యవహరిస్తున్నారు. ఇక్కడ పురంధేశ్వర గారు లేని బాధనంతా పురంధేశ్వర గారు అయితే వేగంగా సుప్రీంకోర్టు వాళ్ళు అడగచ్చా అని ఎవరికి వెళ్ళిపోయారు, అన్న ముఖ్యమంత్రికి అధికారం లేదని ఎవరికి వెళ్ళిపోయారు బీజేపీ. ఆ స్టాండ్ ఢిల్లీ వాళ్ళు లేదు. ఢిల్లీలో ఆ స్టాండ్ పురంధేశ్వర్ గారు లాంటి స్టాండ్ ఏపీలో బీజేపీ నాయకులు మారుతున్న స్టాండ్ దేశవ్యాప్త సమస్య అయింది. మీకు ఆంధ్ర బీజేపీ నేషనల్ పార్టీ, ఒక హిందూ మతానికి సంబంధించిన సెన్సిటివ్ పాయింట్ వస్తే వాళ్ళు గమ్మున ఉండరు.
అలాంటిది ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు దాటి ఆ మాధవలత అనే ఒక ఆమె హైదరాబాద్ నుంచి వచ్చి అడావులు వేయడం తప్ప అదర్ దెన్ ఆంధ్రప్రదేశ్ బార్డర్ దాటి బీజేపీ వాళ్ళు ఏమి చేయలేదు. అంటే ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు ఎట్లా ఆలోచిస్తున్నారో అట్లే నేషనల్ వైడ్ బీజేపీ నాయకులు ఆలోచించట్లేదు. దీన్ని బట్టి చూస్తే సమాచారం ఇచ్చిపుచ్చుకోవచ్చేమో తప్ప చంద్రబాబు నాయుడు గారు కేంద్రం ఒక ఉమ్మడి అవగాహనకైతే దీంట్లో వస్తుందని నేనైతే అనుకోను.